ఛానల్ సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిన వీడియో వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసి వీడియో అందరితోనే షేర్ చేసుకోండి బికాస్ లైవ్గా ప్రూఫ్తో ఎలా స్కామ్ చేస్తారనేది చూ చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్ ఫస్ట్ నాకు దట్ ఈస్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్లో దిస్ స్పామ్ మెసేజెస్ మోస్ట్లీ టెలిగ్రామ్లో లేదంటే వాట్సాప్లో కూడా వస్తుంది సో దీని గురించి నాకు ఆల్రెడీ ఐడియా ఉంది పాస్ట్ వన్ ఇయర్ బ్యాకే నాకు దీని గురించి తెలుసు లైక్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దంటారు ఏం చేయొద్దంటారు అని నాకు తెలుసు సో నాకు అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఈ పర్టికులర్ మెసేజ్ అనేది వచ్చింది వచ్చినాక ఇక్కడ వాళ్ళు ఏం చెప్పినారని అంటే హలో వీఆర్ లుకింగ్ ఫర్ ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ అండ్ కమెంటర్స్ హూ వాంట్ టు మేక్ ఎక్స్ట్రా మనీ ఇన్ దేర్ స్పే టైమ్ అంటే పార్ట్ టైమ్ జాబ్ లాగా ఉంటుంది డైలీ టెన్ టు థర్టీ థౌజండ్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు విత్ ఇన్ అ ఫ్లెక్సిబుల్ టైం ఒక టూ అవర్స్ మీకు ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మీ డేలో టూ అవర్స్ ఉంటే మీకు టెన్ టు థర్టీ థౌజండ్ వరకు మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ డిలీటెడ్ అకౌంట్ అని ఉంది చూసారా అంటే వీళ్ళు నన్ను డిలీట్ చేసేసినారు లాంగ్ టైం అంటే మెసేజ్ పంపంగానే డిలీట్ చేసేసుకున్నారు ఇక నా నుంచి వాళ్ళకి ఏం మెసేజెస్ పోవు రైట్ ఇక్కడ పోవు ఇక్కడ చూడండి డిలీటెడ్ చాట్ అని చెప్పేసి సో ఇక్కడ తెలుసు నాకు స్పామ్ అనేది తెలుసు సో నా లాంటి అవేర్నెస్ లేని వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎక్స్పెషలీ స్టూడెంట్స్ ఉంటారు దోస్ ఆర్ పర్సూయింగ్ దర్ ఎడ్యుకేషనల్ కెరియర్ సో వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఐ వాంట్ టు ఎర్న్ మనీ లైక్ మా పేరెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది ఐ షుడ్ డూ సమ్ పార్ట్ టైమ్ జాబ్స్ అని చెప్పేసి ఎక్కువగా స్కామ్స్ అనేది స్టూడెంట్స్ మీదనే అవుతాయి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అదే బాగుంది కదా డైలీ టెన్ థౌజండ్ అంట వరేవా వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి వాళ్ళు ఓకే అంటారు సో నేనేం చేసిన నార్మల్గా ఇది ఇగ్నోర్ చేయడం బదులు బికాజ్ నేను యూట్యూబ్గా నాకు చాలా మెయిల్స్ వస్తాయి డైలీ చాలా మెసేజెస్ వస్తాయి చాలా లింక్స్ కూడా వస్తాయి సో నేను ఇలా పబ్లిక్ దాంట్లో ఉన్నా కాబట్టి ఐ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ లింక్స్ బికాజ్ నేను ఏదన్నా ఒక లింక్ నార్మల్ది ప్రెస్ చేసినా లేదంటే ఏదైనా లింక్ అన్వాంటెడ్ది ప్రెస్ చేసినా కూడా మన యూట్యూబ్ ఛానల్ కూడా రిస్క్లో ఉంటుంది సో నేను ఇది నార్మల్గా ఎందుకు వదిలేయాలి ఎక్స్పెషల్లీ మన ఛానల్లో ఎక్స్పెషల్లీ చాలామంది స్టూడెంట్సే ఉంటారు నాట్ వేరే వాళ్ళు ఎవరు మన ఛానల్ని చూడరు కాబట్టి ఇది మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఓకే వీ షుడ్ డూ రిస్క్ అని చెప్పేసి నేను ఇది చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మీరు లింక్ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ టు పార్టిసిపేట్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక లింక్ అనేది వస్తుంది అంటే డైరెక్ట్గా వాళ్ళు అనుకున్న పర్సన్కి ఆ మెసేజ్ పోతుంది ఇక్కడ చూడండి ఈ లింక్ అనేది ప్రజెంట్ ఎక్స్పైర్ అయింది అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఆ లింక్ యాక్టివ్ ఉంటుంది సో అప్పటిలోపటి మనం ఆ లింక్ ప్రెస్ చేస్తే ఇంకొక పేజ్ కంటే వాళ్ళ పర్టికులర్ పర్సన్ ఉంటారు కదా సో వాళ్ళకి డైరెక్ట్ అవుతుంది అనమాట మనమేం సర్చ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఓకే జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు పార్టిసిపేట్ అంటే డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతుంది సో ఇది డిలీట్ అయింది కాబట్టి నాకు అంత లేదు సో తినకి మెసేజ్ చేశాను నేను వాట్ ఈస్ ద అంటే డైరెక్ట్ ఆ లింక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడికి వచ్చింది వాట్ ఈస్ ద ప్రాసెస్ మేడం అని అడిగినాను సో వెల్కమ్ అని చెప్పింది వెల్కమ్ అని చెప్పినాక ఒక త్రీ టాస్క్ ఇచ్చింది అనమాట త్రీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది పంపింది ఈ ఏం లేదంట ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసి లైక్ చేసి తనకి స్క్రీన్ షాట్ పెట్టాలంట అలా పెడితే తనకేం ఉత్సాహం వస్తుందో నాకు అర్థం కాదు కానీ జస్ట్ డూ ఆల్ దిస్ లైక్స్ అండ్ సెండ్ ఇట్ మీ అంటే ఓకే అని చెప్పేసి లైక్ చేసి నేను పంపిన తనకి రిటర్న్లో సెండ్ చేశాను చూడండి ఇక్కడ నేను లైక్ చేసి త్రీ వీడియోస్కి లైక్ చేసేసి పంపిన పంపినాక థ్యాంక్ యూ విల్ వెరిఫై ఇఫ్ యు ఆర్ ఆన్ ఆర్ ఇన్విటేషన్ లిస్ట్ ప్లీజ్ ఫిల్ ద ఫామ్ అంటే నేము ఏజ్ నా టెలిగ్రామ్ ఫోన్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్తో లింక్ అవుతాం కదా సో ఈ మూడు నీ నేము నీ ఏజ్ నీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను పేమెంట్ అనేది చేస్తాను అంటే త్రీ వీడియోస్కి లైక్ చేసిన కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తుందంత ఫ్రీగా నాకు ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి చూడండి కానీ కాల్ చేస్తుంది షీఈ్ ఓన్లీ కాలింగ్ మీ ఐ జస్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఆన్సర్ చేసినా కూడా తను లిఫ్ట్ చేయదు ఓకే వెయిట్ కట్ అయిపోతుంది ఓకే సో ఇట్లా ఉంటారనమాట సో తను అసలు ఆగుతుందే ఆగట్లేదు చూడండి మనీ కోసము సో ఇలా నేమ్ అండ్ ఫోన్ నంబర్ ఇవ్వండి నేను పేమెంట్ అనేది చేస్తాను నేను అనుకున్న ఫోన్పే ఆర్ గూగుల్ పే చేస్తుందేమో అని చెప్పేసి నా డీటెయిల్స్ అనేది ఇచ్చిన ఇచ్చినాక ఇక్కడ వాళ్ళ ఒక కోడ్ ఇచ్చింది అమ్మాయి సో ఈ కోడ్ నోట్ చేసుకోండి ఇక్కడ వాళ్ళ పర్టికులర్ ఇంకొక అమ్మాయి నెంబర్ ఇచ్చినారు చార్వి రిసెప్షనిస్ట్ అని చెప్పేసి నేనంట ఆమెకి మెసేజ్ చేయాలంటే మళ్ళీ సో ఇక్కడ చూస్తే మీకు ఏమర్థం అర్థమవుతుంటే ఎవరో ఒక స్టెబిలిటీతోనే లేరు అంటే ఒక్కోళ్ళు ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క లింక్స్ అనేది ఇస్తున్నారు అంటే నీకు పేమెంట్ కావాలంటే ఈమెకి ఆ పేమెంట్ కావాలంటే ఆమెకి ఆ పేమెంట్ కావాలంటే ఇంకొక ఆమెకి డైరెక్ట్ అవ్వండి అని చెప్పేసి ఇట్లా చాలా చెప్తున్నారు సో ఓకే అని చెప్పేసి నేను ఇక్కడ మీద క్లిక్ చేసిన ఇంకొకటి ఏముంది కింద అని అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది బోనస్ వస్తుంది అంటే ఒకవేళ నేను ఈరోజు కంప్లీట్ చేయాల్సిన టాస్క్ అన్నీ ఉంటాను నేనేమనుకున్నాను వీడియోస్ లైక్ చేయడమే కదా ఓకే వీ విల్ డూ ఒకవేళ రియల్గా అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి చాలామందికి హెల్ప్ చేద్దామని అనుకున్నాము బట్ ఐ నో దట్ దిస్ ఇస్ ఫేక్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి సో తర్వాత ఓకే మేడం అని చెప్పేసి మెసేజ్ చేసిన తనకి తినకి చార్వి రిసెప్షనిస్ట్ ఆమెకి మెసేజ్ చేసిన హలో మేడం మై జాబ్ ఈజ్ డన్ ఐ డీడ్ మై పేమెంట్ అని చెప్పేసి తను పంపిందే ఈమెకి ఫార్వర్డ్ చేసిన లెట్ మీ చెక్ అని చెప్పేసి నా నేమ్ నా ఏజ్ నా జెండర్ నా ప్రొఫెషన్ నా వాట్సాప్ నెంబర్ ఎవ్రీథింగ్ షీ ఆస్డ్ మీ సో తర్వాత నేను అన్ని నేను పంపినా పంపినాక ఫిల్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పింది ఇక్కడ నాకు బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఇక వద్దులే వీ కెన్ క్విట్ అని చెప్పేసి అనుకున్నా బికాజ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు ఎక్స్పెషల్లీ అవుట్ స్ట్రేంజర్స్కి అయితే అసలుకే ఇవ్వద్దు అట్లా అని చెప్పేసి తను ఏమడిగింది నా బ్యాంక్ నా బ్యాంక్ నేమ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎవ్రీథింగ్ షీ హాస్ట్ సో నేనేం చేసినానంటే నేను యూజ్ చేయని బ్యాంక్ ఏదైతే ఉంటుందో సో మినిమల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో సో ఆ బ్యాంక్ అకౌంట్ చూసి నేను తనకి డీటెయిల్స్ అనేది షేర్ చేసినాను అంటే పేమెంట్ చేయాల్సిన చేయాలి అని అనుకుంటే ఫోన్పేలోనైనా చేయొచ్చు గూగుల్ పేలోనే చేయవచ్చు పేటిఎంలోనే చేయచ్చు దాని స్పెసిఫిక్గా బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడిగిందంటే ఫ్యూచర్లో మన బ్యాంక్ని ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇది చాలామందికి తెలీదు సో చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తున్నాయి కదా నేను చేసేస్తాను అని చెప్పేసి చాలా మంది దీనికి పార్టిసిపేట్ చేస్తారు లైక్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసేసుకొని సైలెంట్గా ఉండేద్దాం అయిపోతుంది కదా అని అనుకుంటారు బట్ ఇట్స్ అ రాంగ్ థింగ్ అమ్మ బికాస్ వాళ్ళు మన బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు అంటే మనకి ఇవి నార్మల్గా బ్యాంక్ టు బ్యాంక్ కావు నెఫ్ట్ ఐఎంఎస్ లైక్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లాగా అవుతుంది విచ్ అంటే కొంతమంది ఎస్బీఐ కానివ్వండి వేరే వేరే ఏ బ్యాంక్ అయినా కానివ్వండి అట్లా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మన ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ ఇచ్చాం కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి హ్యాకర్స్ వాళ్ళు మనం వాళ్ళు లింక్స్ అని చెప్పినా మనం ఒత్తున్నాం క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో మన బ్యాంక్ నుంచి డిడక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మన బ్యాంక్ ఫ్రీజ్ అయినా కావచ్చు లేదంటే బ్యాంక్లో ఉన్న మనీ హోల్డ్ అన్న అవ్వచ్చు సో ఈ ఈ విషయం తెలియక చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఎందుకంటే మీకు ఎందుకు స్పెసిఫిక్గా ఇది చెప్తున్నాను అనంటే మీరు చాలామంది స్టూడెంట్స్ కాబట్టి మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది గవర్నమెంట్ నుంచి అంటే గ్రాడ్యుయేషన్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పర్సూ చేస్తున్నారో మీకు స్కాలర్షిప్ వస్తుంది ఆర్వల్స్ ఎనీ ట్రాన్సాక్షన్స్ చాలామంది మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి సో ఇలాంటి తప్పులు అనేది మీరు చేయకండి బికాస్ మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ అమౌంట్ అంటే మీ పేరెంట్స్ వాళ్ళకైతే ఫైవ్ టు టెన్ థౌసండ్ త్రీ థౌజండ్ టూ థౌసండ్ అయితే బ్యాంక్ అకౌంట్స్ ఉండే మినిమం ఎక్కువ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి డోంట్ రిస్క్ యూర్ బ్యాంక్ అకౌంట్స్ టు అన్నోన్ పర్సన్స్ సో ఓకే దెన్ అని చెప్పేసి నేను నా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసాను విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ యూజింగ్ మై బ్యాంక్ దట్ అంటే చాలా మట్టుకుని నేను ఆ బ్యాంక్ యూస్ చేయను సో అది ఇచ్చాను ఇచ్చినాక సో తను ఏమన్నదంటే ఇన్వైట్ యు అవర్ గ్రూప్ అంటే ఒక ఒక గ్రూప్ ఇచ్చింది తను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వు అని చెప్పింది ఓకే దెన్ అండ్ తర్వాత ఏమన్నది నీ అమౌంట్ అనేది వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ చేయి పేషెంట్గా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అంటే ఓకే మేడం అని చెప్పిన ఓకే తర్వాత నాకు తను వన్ ఫిఫ్టీ రూపీస్ ట్రాన్సాక్షన్ చేసింది చేసినాక తర్వాత ఇప్పుడు నుంచి స్టార్ట్ అనమాట సో ఏంటినంటే టాస్క్ ఫోర్ ఏందని అంటే మళ్ళీ రీల్స్ పంపుతుంది రీల్స్ పంపినాక ఓకే అని ఉంటుంది టాస్క్ ఫోర్ టాస్క్ ఫైవ్ పంపింది ఓకే టాస్క్ సిక్స్ కంట నేనంట థౌజండ్ రూపీస్ అన్నా త్రీ థౌజండ్ రూపీస్ అన్న ఫైవ్ థౌజండ్ రూపీస్ అన్న లైక్ ఇలా కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలంట వన్ థింగ్ మనము తనకి జాబ్ అడుగుతున్నామంటే మన దగ్గర పైసలు లేవనే కదా సో మన దగ్గరనే అన్ని పైసలు ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా ట్రేడింగ్ దాంట్లో చేస్తాం కదా సో ఇక్కడ థౌసండ్ రూపీస్ నేను కడితే విత్ ఇన్ టెన్ మినిట్స్లో నాకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందంట త్రీ థౌజండ్ కడితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంట ఇట్లా ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇట్లా ఇక్కడ ఏమైపోతుందంటే చాలా మందికి వన్ ఫిఫ్టీ రూపీస్ తనకు వచ్చేస్తాయి కదా ఫ్రీగా వచ్చేసినాయి కాబట్టి ఇది రియల్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు స్టూడెంట్స్ అది వేరే వాళ్ళు కానివ్వండి నాలెడ్జ్ అంత అవేర్నెస్ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా ఓకే 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 విత్ దిస్ అని చెప్పేసి ఇందులో ఫైవ్ థౌసండ్ అన్న త్రీ థౌసండ్ అన్న టెన్ థౌసండ్ అన్నా కూడా చూస్ చేసుకునేటోళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే వితిన్ టెన్ మినిట్స్లో టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే ట్వెల్వ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వస్తుంది అని చెప్పేసి ఒక ఆశతో ఇన్వెస్ట్ చేస్తాను సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసినాక ఏమవుతుంది అని అంటే సో విచ్ ప్లాన్ ఆర్ రోజింగ్ అంటే ఏ ఓన్లీ అని చెప్పిన నేను సో బికాస్ ఇన్ మై అకౌంట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ అమౌంట్ అని చెప్పిన తనకి సో ఓకే ఒక యూపీఐ పిన్ ఇచ్చింది తను సో ఆ యూపీఐ దానికే మనం పే చేయాలంట సో ఓకే అని చెప్పేసి నేను పే చేయడానికి ట్రై చేసినాను బట్ అది ఫెయిల్ అయింది టూ టైమ్స్ ఫెయిల్ అయింది టూ టైమ్స్ ఫెయిల్ అయ్యాక తను ఇక కొత్త కొత్త ఇస్తూనే ఉంది యూపీఐ పేమెంట్స్ అవి తర్వాత నేను నవంబర్ ఫస్ట్కి పంపుతాను బికాజ్ నా క్రెడిట్ కార్డ్ అంటే డిక్లైన్ అయింది ట్రాన్సాక్షన్ లిమిట్ ఎగ్జిట్ అయింది మేడం అని చెప్పి తనకి చెప్పినాను సో మోస్ట్లీ అప్పటికే స్టాప్ చేద్దామని చెప్పి కావాలనే చెప్పిన నవంబర్ ఫస్ట్ రోజు నేను చేస్తాను అని చెప్పి చెప్పినాను తర్వాత ఏమైందనంటే ఇక ఎవ్రీ ఇష్యూఈస్ ట్రయింగ్ టు కన్విన్స్ మీ లైక్ మీ ఫ్రెండ్స్ని అడుగు ఒక టెన్ మినిట్స్ వరకు మీ ఫ్రెండ్స్ని ఎవరు దగ్గర అప్ప అడుగు తర్వాత ట్వెల్త్ మినిట్ నీకు ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని చెప్పేసి షీ ఈజ్ యూస్ టు కన్విన్స్ మీ సి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఆర్ యు డూయింగ్ టుడే అబ్బాబా దట్ మెనీ డేస్ ఐ హ్యావ్ బ్యాడ్ నో సో తర్వాత మనీ నాట్ హ్యావింగ్ నేను ఎంత కామెడీగా మెసేజ్ చేసిన అంటే మనీ నాట్ హ్యావింగ్ మ్యామ్ ఐ టోల్ యూ ఎస్టర్డే మ్యామ్ లైక్ లైక్ బట్లర్ ఇంగ్లీష్లోకి ఒక స్టూడెంట్ లాగానే ఏం తెలంగాణ పర్సన్ లాగానే బిహేవ్ చేసి ఉన్నాను సో తర్వాత ఇంకొకటి ఇంకొకటి మీకు ఏం చూపించాలి అని అంటే గ్రూప్ గ్రూప్ తను ఒకటి క్రియేట్ చేసింది అని చెప్పినాను కదా వెయిట్ ఐ విల్ షో యూక నేను తనకు చెప్తూనే ఉన్నాను ప్రజెంట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ మనీ నా దగ్గర మనీ ఉన్నప్పుడు నీకు మెసేజ్ చేస్తాను మేడం అని చెప్పి చెప్తూనే ఉన్నాను తనకి అప్పటి నుంచి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నవంబర్ ఫస్ట్ వరకు అంటే విత్ ఇన్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ ఎవ్రీ మినిట్స్ ఆర్ యూ స్కేడ్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ దీస్ మర్చెంట్స్ ఆర్ రిచ్ అండ్ దే ఆర్ వన్ నేను అడిగినాను లైక్ రీల్స్కి లైక్ చేస్తే మనకి మనీ రావడం ఏంటి మనం ఇన్వెస్ట్ చేసిన ట్వెల్త్ మినిట్లో టెన్ మినిట్స్లో అది రిటర్న్ అవ్వడం ఏంటి నాకు ఇట్లా అడిగినాను తనకి ఇట్స్ రియల్ అండ్ యూ విల్ గెట్ మనీ అది అని ఏదో చెప్పింది కదా తను మీరు కావాలంటే స్క్రీన్ని పాస్ చేసి చూసుకోవచ్చు ఇదంతా చాటింగ్ తను చేసింది చేసినాక తను ఒక గ్రూప్ అని చెప్పింది అని చెప్పిన కదా ఈ గ్రూప్లో క్లిక్ చేసిన ఈ గ్రూప్ ఇప్పుడు నన్ను ఎగ్జిట్ చేసేసిన తను నన్ను రిమూవ్ చేసేసిన తను ఆ గ్రూప్ కూడా మీకు చూపిస్తా వన్ మినిట్ ఇది ఇది గ్రూప్ ఇది యాక్చువల్లీ గ్రూప్ నేమ్ కాయిన్స్ విచ్ కాదు బిఎన్ఓ బిఎన్ఓఏ సంథింగ్ వేరే గ్రూప్ ఉండే నేమ్ ఉండే తను ఇప్పుడు మళ్ళీ తీసేసినట్టుంది ఇక్కడ చూడండి అసలైన స్కామర్స్ అందరు ఈ గ్రూప్లో ఉంటారు ఇక్కడ టోటల్ టూ థౌజండ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు రైట్ టూ థౌజండ్ నన్ను గ్రూప్లో ఎందుకు యాడ్ చేసిందో అర్థం అవ్వట్లేదు నాకు మెసేజ్ చేయడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు సో ఓకే అని చెప్పేసి నేను చూసిన ఇక్కడ చూడండి చాలా మందికి ఎయిట్ థౌజండ్ వచ్చినాయి అంట ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఫన్ టు మేక్ ఇన్ ఏ ప్లాట్ఫామ్ అంట సో ఇక్కడ వీళ్ళందరూ ఫేకే అనమాట వీళ్ళందరిని ఎవరు నమ్మొద్దు ఎందుకనంటే ఇక్కడ మనకి ఆప్షన్ లేదు మనకి మెసేజ్ చేయడానికి ఆప్షన్ లేదు వాళ్ళకే ఆప్షన్ ఉంది అని అంటే మీరు అక్కడనే అర్థం చేసుకోవాలి ఓకే ఈ దిస్ ఈ స్కామ్ ఆర్ నాట్ అని చెప్పేసి సో అయినా పర్లేదు అని చెప్పేసి ఇందులో ఉన్న మెంబర్స్ ఉంటారు కదా ఇక్కడ వీళ్ళు ఏవైతే ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ వర్త్ డూయింగ్ ఇన్ యువర్ ఫ్రీ టైం ఎవ్రీ ఐ థింక్ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు నేను మెసేజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ కూడా ఉంది అదితి చౌలని హాయ్ దిస్ ఇస్ రియల్ ఆర్ ఫేక్ అని చెప్పేసి నేను ఎప్పుడు చేసిన అక్టోబర్ థర్టీత్కి మెసేజ్ చేసిన తినకి అక్టోబర్ థర్టీత్ కన్నా మెసేజ్ చేసిన ఇది రియల్ ఆర్ ఫేక్ అని చెప్పేసి సో తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చాలా మందికి మెసేజ్ చేసిన హాయ్ అని మెసేజ్ పెట్టిన మళ్ళీ ఇక్కడ రోహన్ ఐ థింక్ ఇగో ఇక్కడ అని పెట్టిన సో వీళ్ళందరూ గ్రూప్లో మెసేజ్ చేస్తున్నారు కానీ పర్సనల్గా ఇక్కడ చూడండి నేను ఆన్లైన్లో ఉన్నాడు కానీ అసలు మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు ఓకే సో ఇక్కడ చూడండి నేను చాలా మందికి మెసేజ్ చేసిన ఎవరైనా ఒక్కొందరూ రెస్పాండ్ అవుతారేమో అని చెప్పేసి బట్ నో బడీ ఈజ్ రెస్పాండింగ్ ఓకే సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా ప్రజెంట్ చూడండి ఈ అమ్మాయి మెసేజ్ పెట్టింది ఏమని ఫైవ్ థౌజండ్ రిసీవ్ చేసుకుందంట తిను ఎప్పుడు నవంబర్ ఫస్ట్కి కదా ఇక్కడ చూడండి తిన మెసేజ్ చేసిన నేను ఆల్రెడీ నో షీ నాట్ అట్ ఆల్ రిప్లై ఓకే సో ఈ గ్రూప్ లో మెంబర్స్ ఎలా ఉన్నారో సో నాకేం అలా అయింది సో ఈ షీ మెసేజ్ మీ టుడే నవంబర్ ఫస్ట్ రోజు మార్నింగ్ కూడా మెసేజ్ చేసింది తను గుడ్ మార్నింగ్ డియర్ హౌ ఆర్ యువర్ నైట్ హౌ ఈజ్ యువర్ డే ఐ థింక్ యు ఆర్ బెటర్ లైక్ ఒక మంచి వెల్ విషర్ లాగా అడిగింది నన్ను ఎంత కన్విన్స్ అంటే అంత కన్విన్స్ చేసింది ఇంకొకటి థింగ్ ఏంటి అని అంటే మనం కాల్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో తినేమంటుందని అంటే ఇక్కడ తిని తను ఇంకొక నెంబర్ ఇచ్చింది తినకి కాంటాక్ట్ అవ్వమని చెప్పేసి త్రీ థౌజండ్ పే చేయాలండి అన్న టూ థౌజండ్ ఉంది అయినా నేను టూ థౌజండ్ పే చేస్తా ఏమైనా ప్లాన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి అడిగిన టూ థౌజండ్ లేదంటే త్రీ థౌజండ్ కావాలంట త్రీ థౌజండ్ కావాలంటే మళ్ళా ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు చూడండి ద అమౌంట్ యూ విల్ గెట్ విత్ ఇన్ టెన్ మినిట్స్

సారీ యూ కుడ్ యూ కెన్ నాట్ కాల్ తాను బికాస్ ఆఫ్ దర్ ప్రైవసీ సెట్టింగ్స్ యూ కెన్ ఆస్ దెమ్ టు మోడిఫై దర్ సెట్టింగ్స్ టు కాల్ యూ ఇన్స్టెంట్ సో వన్స్ మన దగ్గర నుంచి అమౌంట్ పొయ్యింది అని అంటే వాళ్ళు సింప్లీ మనకి డిలీట్ అకౌంట్ చేసేస్తారు రైట్ సో అప్పుడు నువ్వు వాళ్ళ నంబర్ నీకు సైబర్ క్రైమ్లో ఒకవేళ నువ్వు రిపోర్ట్ చేసినా కూడా కేసు ఫైల్ చేసినా కూడా మనకి ఇది స్కామ్ అని తెలుస్తుంది మనకి తెలిసి కూడా మనం పర్ఫామ్ చేసినామంటే హండ్రెడ్ పర్సెంట్ అవర్ మిస్టేక్ నో బడీ విల్ హెల్ప్ యూ నో బడీ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ బికాస్ మనకి తెలిసి తెలిసి వాళ్ళు చెప్పిన లింక్స్ అని ప్రెస్ చేసినాము వాళ్ళు తెలిసి తెలిసి వాళ్ళు అన్ని మనం చేసినాము మనంతలో మనమే అన్నీ చేసినాం కాబట్టి నో బడీ విల్ హెల్ప్ ఫర్ మీ ఫర్ అస్ ఓకే సో ఇది అవేర్నెస్ కోసం అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియోని మాత్రం పర్టికులర్గా మీ మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి పేరెంట్స్కి కూడా షేర్ చేయండి నాట్ ఓన్లీ దిస్ వాట్సాప్లో లైక్ చాలా వస్తాయి బికాస్ బికాస్ ఐ హ్యావ్ ఆల్సో ఫేస్డ్ మెనీ థింగ్స్ బికాస్ ఐ నో సో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అని చెప్పేసి ఒకసారి వచ్చింది కామెడీ అది ఫస్ట్ థింగ్ ఏంటి అనట చాలా కామెడీ కోన్ బనేగా కరోడ్పతి పట్టి అది నాకు తెలియన తెలియదు ఆ షో ఉందని చెప్పేసి సో వచ్చింది ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ నాట్ ల్యాక్స్ నాట్ థౌజండ్స్ క్రోడ్స్ ఇట్ సిమ్స్ జస్ట్ వీ నీడ్ టు డూ ఇస్ తను అమెరికా నుంచి అబ్రాడ్ నుంచి మన ఇండియాకి అన్ని క్రోడ్స్ మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళకి టూ ల్యాక్స్ ఏదో ఛార్జ్ పడుతుంది అంటే ఆ టూ ల్యాక్స్ కడితే ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఇస్తామని చెప్పేసి లైక్ దిస్ టైప్ ఆఫ్ వస్తాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి చాలా మట్టుకు పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి రిజిస్ట్రేషన్ ఫీజు యూ విల్ గెట్ యువర్ జాబ్ అని చెప్పేసి ఉంటారు ఈవెన్ అ సింగిల్ రూపీ ఆల్సో యూ షుడ్ నాట్ పే టు అదర్స్ ఓకే మనము వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకి పే చేయాలి కానీ మనం ఒక రూపాయి కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఐదర్ ఇట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్

ఆర్ ఐ విల్ డూ అ వీడియో బికాజ్ జాబ్కి రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఒకటి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అది డైరెక్ట్ కంపెనీకి వెళ్ళాలి దట్టు టాప్ ఎమ్మెన్స్ కంపెనీలో ఏవైతే ఇంటర్వ్యూస్ వచ్చినాయో నేను అవే పెట్టడం జరిగింది సో నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళకి వీడియో చెప్తున్నాను ఆర్ ఎల్స్ దోస్ హు ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్ వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను సో ఒకవేళ జెన్యూన్ యాప్స్ ఉంటే జెన్యూన్ జాబ్స్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ యూ నౌ దిస్ ఈజ్ యువర్ ఏజ్ వెర్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ మేబీ మీ ఫైనాన్షియల్ పొజిషన్ మంచిగా లేకుండొచ్చు బట్ ఒకవేళ మీకు జాబ్ చేయాలి అని అంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళండి జాబ్ చేయండి బట్ డోంట్ డు నాట్ ట్రస్ట్ దిస్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఓకే సో వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఫ్రీగా అని చెప్పేసి కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు ఓకే సో నాది ఏంటనంటే ఆ బ్యాంక్ అకౌంట్ నేను ఎక్కువ యూస్ చేయను కాబట్టి ఐ హ్యావ్ గివెన్ టు మేక్ ఎ వీడియో రిలేటెడ్ టు దిస్ ఇష్యూ అని చెప్పేసి చేయడం జరిగింది కానీ ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నా ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఇంకొకటి చూపిస్తాను మా బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవ్వడం జరిగింది ఇందులో వెట్ అల్ షో యూ ఇక్కడ నేను నార్మల్గా ఇప్పుడు తనకి చెప్పినాను కదా నేను ఐ వి ఐ విల్ వాంట్ పర్ఫార్మ్ ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ అని తనకి చెప్పేసాను నేను చెప్పేసి ఇక్కడ నాకు చూడండి ఇలా వస్తుంది ఐ థింక్ ఇది బ్యాంక్ టెక్నికల్ ప్రాబ్లమా లేదంటే వాళ్ళ ప్రాబ్లమా అర్థం అవ్వట్లేదు కానీ ఇలా కూడా రావడం జరిగింది సో డోంట్ డూ ఆల్ దిస్ మిస్టేక్స్ సో ఇది చూడండి సో ఈ ఆశా కాయిన్ విత్ చార్వి అరవింద్ రాహుల్ దిస్ ఎవ్రీబడీ ఎవ్రీబడీ ఎంతమందికి నేను మెసేజ్ చేసినాను సో ఇది మొన్న సబ్స్క్రైబర్ అనుకుంటాను సో ఇది యాక్చువల్లీ బెటర్ ఆదిత్య చౌలా రాజీవ్ స్వాంబాయ్ రోహన్ దిస్ ఆల్ ఆర్ ఫేక్ పీపుల్ అనమాట చూడండి మీరే చూడండి ఎంతమందికి నేను మెసేజ్ చేయడం జరిగింది ఇది ఎవరైనా కొందరు రెస్పాండ్ అవుతారేమో జెన్యున్ అనుకున్నా కానీ నో బడీ కేర్స్ యూ గ్రూప్లో మెసేజ్ చేస్తున్నారు కానీ మనకి సెట్టింగ్స్కి ఓపెన్ కూడా అవ్వట్లేదు సో ఈస్ దట్ ట్రూ అని కూడా అడిగినాను నో బడీ నో బడీ ఈస్ హెల్పింగ్ మీ సో ఇలా సింపుల్ వాళ్ళు డిలీట్ చేసేస్తారు ఇలా డిలీట్ చేసినాక వాళ్ళకి మొబైల్ నెంబర్ కనిపించదు వాళ్ళ మీద ఏమని కేసు చేస్తారు చెప్పండి నాకు అర్థం కాదు ఒకవేళ సైబర్ క్రైమ్లో మీరు కేసు పెట్టాలన్నా కూడా ఇట్లా డిలీటెడ్ అని మనం బ్లాక్ చేస్తే మనం ఏమని కేసు ఫైల్ చేస్తాం వాళ్ళ నంబర్ తెలియదు వాళ్ళ యూజర్ అయిన నెంబర్ తెలియదు ఏం తెలియదు సో మై సజెషన్ ఈజ్ దట్ సో తినైతే ఆగట్నే ఆగట్లేదు సో తిన నేను ఏం మెసేజ్ రిప్లై అక్కడ కూడా అర్థం కావట్లేదు సింప్లీ ఐ విల్ బ్లాక్ హర్ సో దిస్ ఈజ్ వీడియో సో ఈ వీడియో మీరు ఫుల్గా చూసిన వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూడని వాళ్ళకి ఇక వాళ్ళ ఇష్టం అది మీరు కావాలంటే యూట్యూబ్లో ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి రిలేటెడ్ టు దిస్ టెలిగ్రామ్ స్కామ్ మీరు అక్కడ చూసినా కూడా చాలామంది కమెంట్స్లో వన్ లాక్ ఐ లాస్ట్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ నేను లో లాస్ అయ్యాను ఇందులో అని చెప్పేసి చాలా అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి సో సైబర్ క్రైమ్లో మీరు రిపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకైనా ఏమని చెప్తారు చెప్పండి డైలీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అనేది వస్తాయి వాళ్ళకు కూడా అన్ని కేసెస్ వదిలేసి మీ యొక్క పర్టిక్యులర్ అమౌంట్ని సెటిల్ చేయాలని ఎవరైతే అనుకోరు సో మనకి అనేది మనం మన గురించి మనకు సెక్యూరిటీ అనేది ఉండాలి మన మీద మనం కాన్సన్ట్రేట్ అనేది ఉండాలి సో అదే పోలీసు ఉన్నారు కదా చేసుకుంటారు కదా అని చెప్పేసి అట్ల ఏం ఉండదు ఇవి ఒకవేళ జెన్యూన్ జాబ్స్ ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్ యూ ఆల్ ఓకేనా సో ఈ వీడియో మాత్రం డెఫినెట్గా మీకు అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను కానీ ఒక థింగ్ ఏంటంటే మీరు ఈ వీడియో అనేది మాత్రం అందరికీ షేర్ చేయాలి అందరితోనే చూపించాలి మీ మమ్మీ మీ డాడీ మీ అక్క మీ కజిన్ ఎవరైనా చూడాలి అందరికీ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది నాట్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ ఎక్స్పెషల్లీ మన పేరెంట్స్కి చాలా మటుకు ఇలాంటి గురించి తెలియదు మనం కాలేజెస్కి వెళ్ళే టైంలో కానీ ఆఫీసెస్కి వెళ్ళే టైంలో కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు కొన్ని కొన్ని ఓటీపీస్ చెప్పమని చెప్తారు సో అలాంటి మీ మమ్మీ వాళ్ళకి మీ డాడీ వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరు అడుగుతున్నారో వాళ్ళు మీ దగ్గర కూర్చోపెట్టుకొని చెప్పే బాధ్యత మనది వీ షుడ్ టీచ్ దేమ్ అబౌట్ ది టెక్నాలజీ ఓకే సో అంత అందుకనే చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఇదే ఉంటుంది సో ఐ హోప్ దాట్ ఇప్పటి నుంచి మీరన్నా మీ మమ్మీ వాళ్ళకి కానీ మీ కజిన్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి అందరికీ ఈ స్కామ్ గురించి తెలియజేయండి ఓకేనా సో ఓకే సీ ఆల్ అండ్ ఫైనల్లీ ఇది వీడియో అనమాట సో ఐ హోప్ దాట్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ ఇన్ ఈ రిస్క్లో మీరు పడిన వాళ్ళైతే మీరు నాకు సజెషన్ అని అడగొచ్చు ఆల్ ద లింక్స్ ఆర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ బాక్స్ వీడియో చూసిన వాళ్ళు అందరూ కమెంట్ చేయండి డెఫినెట్గా హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ వీడియో అని చెప్పేసి ఓకేనా సో ఐ థింక్ దట్ దిస్ వీడియో ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ టు ఎవ్రీబడి

రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్